హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి సంబరానికి వెళ్ళి వచ్చేసానండి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కాయగూరలు అవి కూడా ఉన్న మట్టుకే వండేసుకుని ఎలాగా ఉండం కదా వచ్చేసరికి పాడైపోతాయని చెప్పి కాయగూరలు అయితే తెప్పించుకోలేదు వచ్చిన తర్వాత అయితే కాయగూరలు తెప్పించుకున్నాను అనమాట బెండకాయలు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చారు అవన్నీ కూడా క్లీన్ చేసి దేనికదే పెట్టేశాను ఫ్రిడ్జ్లో అలాగే వచ్చిన తర్వాత ఒకసారి సామాన్లు అయితే స్టాండ్లో సామాన్లు అయ్యి కడుక్కొని షింకు బల్ అంతా కూడా నేను గ్యాస్ బల్ అంతా క్లీన్ చేశానండి డస్ట్ ఉంటుంది కదా ఒక రెండు మూడు రోజులు ఏమో అంటే అలా క్లీన్ చేసిన తర్వాత ఆరిపోయిన సామాన్లన్నీ స్టాండ్లో సర్దేశాను ఇంకా కొన్ని సామాన్లు మళ్ళీ కడిగాను అవేమో బుట్లో పెట్టాను ఈ అరంతా కూడా కొంచెం ఎదరా ఒక క్లాత్తో తుడిచాను అనమాట అలాగే ఇదేంటంటే గృహప్రవేశానికి వెళ్ళారండి వెళ్తే ఆ ఫంక్షన్కి ఇచ్చారనమాట మా వారికి బుట్ట బాగుంది చక్కగా గాలి అంటే గాలి వెళ్ళేలాగా కన్నాలు ఉన్నాయన్నమాట బుట్టకి దీనిలో చింతపండు పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ వేసుకోవచ్చు పువ్వులు వేసుకోవచ్చు కాకపోతే నేనైతే గుడికి వాడితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను వాడినప్పుడు దేనికి చేస్తానో చూడాలి అలాగే రైస్ అయితే కడిగేసి పెట్టేశాను నానిపోయింది ఇంకేసరా పొయ్యి అంటే ఇచ్చేసానండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు టిఫిన్ ఉప్మా చేసి పెట్టాను నేను వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పప్పు నానబెడుతున్నాను టిఫిన్ కోసం పప్పు నానపెట్టేసిన తర్వాత నేను మంట చేసుకుంటూ బట్టలు అయితే ఉన్నాయండి తుఫాన్ వచ్చింది కదా తుఫాన్కి ఇంకా ఇక్కడ ఇంట్లో బట్టలు చాలా ఉన్నాయి నేను అక్కడి నుంచి కూడా కొన్ని బట్టలు తెచ్చేసుకున్నాను పప్పు వాళ్ళకి వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేసింది ఎన్ని బట్టలు తూతారులే అని చెప్పి కొన్ని బట్టలు అయితే నేను తెచ్చేసుకున్నాను ఇప్పుడైతే సామాన్లు బుట్ట తీసుకెళ్ళి బయట ఎండలో అనమాట గుమ్మాలోకి ఎండ వస్తుంది చక్కగా ఆరిపోతాయి సామాన్లు అవి ఆరిపెట్టిన తర్వాత కూర కోసం అయితే బెండకాయ టమాటా అని వెజిటేబుల్స్ తీసి పెట్టుకుని ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేశానండి నేను ఆ రోజు మూడు సార్లు వేసాను వాషింగ్ మిషన్ మూడు సార్లు వేసి మూడు సార్లు కూడా చక్కగా మళ్ళీ బయట జాడించి కంఫర్టు అలాగే గంజి పిండి పెట్టి ఆరేసాను ఇప్పుడైతే ఒక ట్రిప్ అయిపోయాను ఈ బట్టలు ఆరేసాను మళ్ళీ ఇది ఇంకో ట్రిప్ అనమాట ఇంకొకసారి వేసాను ఇది కాక ఎందుకంటే బట్టలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మళ్ళీ మబ్బులు వేసి వర్షాలు వచ్చాయంటే ఉండిపోతాయి కదా మాసిన బట్టలు ఇంట్లో అయితే అస్సలు ఉంచుకోకూడదండి ఎప్పుడు బట్టలు అప్పుడు క్లీన్ చేసేసుకోవాలి మాసిన బట్టలు ఉండకూడదు మంచిది కాదు కూడా అందుకని నేను ప్రతిరోజు ఎప్పటి బట్టలు అప్పుడే వాష్ చేసేసుకుంటాను ఇవైతే ఇంకా బయట కుళాయిలో పెట్టేసి వచ్చేస్తే బకెట్లో నిండుతాయి కదా నీళ్ళు జాడించేయచ్చు అన్నట్టుగా తీసుకొచ్చాను ఇక్కడికి తర్వాత ఇంకొక ట్రిప్పు బట్టలు పెట్టానండి మిషన్లో పెట్టేసి క్విక్ థర్టీ ఉంటుంది కదా దానిలోనే వాష్ చేస్తాను నేను పెద్దగా ఎక్కువ టైం అయి పెట్టాను మిషన్ అలాగే అది మిషన్ ఇంకో ట్రిప్ వాష్ చేసేలోపు ఇక్కడైతే గంజిపిండి కంఫర్టు నీరుమందు అలాంటివి పెట్టి నీట్గా బట్టలు అయితే జాడించేసి గంజిలు పెట్టిన తర్వాత మేడమేకి తీసుకొచ్చేసాను ఒక ట్రిప్ ఆరేసిన బట్టలు తీసి పక్కన పెట్టి తిరిగేసి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్లిన బట్టలు ఆరేసాను అనమాట ఆ ఒక ట్రిప్ తీసేసిన తర్వాత మళ్ళీ నేను తెచ్చిన రెండు బకెట్లలో బట్టలు ఇలాగ ఆరేస్తాను అనమాట ఆరేసేసి ఇంకా కిందకైతే వెళ్ళాను ఈ లోపు ఏంటంటే కిందకి వెళ్ళేలోపు నేను మూడు ట్రిప్పులు మోటర్ వేసాను అలాగే ఇంట్లో వంట చేసే సామాన్లు అయ్యి అడిగాను కదా ట్యాంక్లో వాటర్ ఎంత ఉందో చూద్దాం కదా అని చెప్పి ఒకసారి చూస్తున్నాను ఇక్కడ సగం దాకా వాటర్ అయిపోయినాయి అండి ట్యాంక్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి అడుగుని ఇసుక మట్టిలా ఉంది వాటర్ వస్తా వేస్తా ఉన్నాం కదా ఇప్పుడైతే చాలా వరకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళి ముందు మోటర్ వేయాలి కరెంటు పోయిందంటే కష్టం మాకు ఇక్కడైతే మార్కెట్ దగ్గరండి అదే చూపిస్తున్నాను మీకు అక్కడ అలాగే చెట్లు పరిస్థితి అయితే ఇలా ఉంది ఇక్కడైతే గులాబీ మొక్కకి మొగ్గలేసింది అనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను పువ్వులు అయితే రెండు కలర్స్లో కాస్తాయండి చాలా బాగుంటుంది అలాగే పారిజాతం ఇప్పుడు సీజన్ కదా శీతాకాలం చక్కగా కాస్తున్నాయి పువ్వులు మొగ్గలేసిని ఇది గులాబీ మొక్క ఇప్పుడైతే ఇంకా రెండు బకెట్లు బట్టలు తీసుకుని ఇంకా కిందకి వెళ్ళిపోవడమే ఫంక్షన్ పార్టీలకి వెళ్ళినా ఏదైనా ఊరు వెళ్ళినా కూడా బట్టల మట్టికి బోల్డ్ పోగడిపోతాయండి అప్పుడు వేసుకున్నంత సులువుగా ఉతికేటప్పటికి సరదా తీరిపోద్ది నాకైతే అలాగే మూడు ట్రిప్పులు మిషన్ వేసి ఉతికాను అనమాట ట్రిప్ ట్రిప్కి తెచ్చిన బట్టలన్నీ ఇలాగ సోఫా కుర్చీలో వేసేసాను ఇప్పుడు సాయంత్రం పప్పు గ్రైండర్ వేసి పప్పు రుబ్బేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఈ బట్టలనైతే మడత పెట్టాను ప్రస్తుతానికైతే మీకు చూపించాను అనమాట ఇంతేనండి చూసారు కదా బట్టలు అయితే పిండి పెట్టాం కదా చాలా నీట్గా సాఫ్ట్గా వచ్చింది మడతలు ఇస్త్రీ చేసినట్టుగా ఈ బట్టలన్నీ మడత పెట్టి ఇప్పుడైతే ఇంకా దేనికదే బీరువాలో సర్దాను నేనైతే బట్టలు ఉతికిన తర్వాత ఇస్త్రీకి ఇచ్చే బట్టలన్నీ ఇస్త్రీకి ఇచ్చేసానండి ఇస్త్రీ అతను అయితే చేసేసి తీసుకొచ్చి ఇచ్చేసారు అవి కూడా ఇంకా బీరువాలో సర్దుతాను నేను ఉతికిన బట్టలన్నీ బీరువాలో పెట్టేశాను అలాగే అదే రోజున అయితే ఏంటంటే పసుపు కొమ్ములు ఆడించి తీసుకొచ్చారనమాట స్వచ్ఛమైన సాయి పసుపు అనమాట ఇది చాలా బాగా కొంచెం అయితే చాలు మంచి కలర్లో పట్టుకుంటుంది ఈ పసుపు ఏంటంటే మనం దేవుడికి పూజలకి గడపలకి రాసుకోవడానికి మనం కూడా మొహానికి కాళ్ళకి రాసుకోవడానికి వంటలకి అన్నిటికీ చాలా బాగుంటుందండి పసుపు అయితే ఎంత బాగుంటుందో నేను కొద్దిగా చూపిస్తాను చూడండి కొంచెం నేను తడిపి చూపిస్తాను మీకు తెలుస్తుంది ప్లేట్లో కొంచెం వాటర్ పెట్టుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నాను ఆ పసుపుని కొంచెం టచ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీకు తెలియడం కోసం స్వచ్ఛమైన పసుపు కొమ్ములు అనమాట సాయి పసుపు అంటారు కదా ఆ పసుపు అనమాట ఇది చూసారు కదా చక్కగా పట్టుకుంది ఇలా నేను చేతికి పెట్టుకున్న తర్వాత ఒకసారి చేయి కడుక్కొని చూపించాను మీకు అలాగే ఈ పసుపుని ఏంటంటే వేడిగా ఉందండి మిషన్ నుంచి తీసుకొచ్చినప్పుడు వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో వేసి పెడితే నల్లగా అయిపోతుంది అందుకని నైట్ అంతా అలా వదిలేసి ఇది ఉదయం అనమాట ఉదయాన్నే ఈ డబ్బాలోకి తీసి పెట్టుకున్నాను నేను కొంచెం వాడుకోవడానికి తీసి కొంచెం అయితే పక్కన పెట్టాను ఎందుకంటే పూజలకు అవి పనిచేస్తుంది కావాలంటే తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా పొడిగా ఉన్న ఒక డబ్బాలోకి అయితే పసుపుని తీసుకున్నాను చూసారు కదండీ ఒక్కసారి తప్పకుండా సాయి పసుపు కొమ్ములనైతే మీరు కూడా ఒక్కసారి ఇలా ఆడించుకుని వాడుకుని చూడండి ప్రతి విషయానికి కూడా మనకి పసుపు అవసరం అవుతుంది చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అని అనమాట నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక మీదట వీడియోస్ అన్నీ కూడా ఇలాగే నాకు కుదిరిన మట్టికి మంచి మంచి వీడియోస్ ఉపయోగకరమైన వీడియోస్ అయితే తీసి పెడుతూ ఉంటానండి పూజలు పునస్కారాలు ఇంటి పనులు శుభ్రాలు పండగలు ఇలాగా కారం కానీ అన్ని ఆడించుకోవడం పసుపు ఆడించుకోవడం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్